విషయం ఏంటో చెప్పండి. విషయం ఇదే, చిన్నానే ఓ బచ్చగాడు నా దగ్గర తోకాడించి వెళ్ళాడు. వాడప్పుడు విజయవాడ జైల్లో ఉండేవాడు, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు. వాడెక్కడున్నాడో నాకు తెలియాలి. హలో, హా చిన్న, వచ్చేసావా? ఒక 10 మినిట్స్ లో వస్తా. హలో శ్రీశైలం గారు, ఏంటి ఇలా వచ్చారు? మా బావకి వ్యతిరేకంగా ఆ లేడీ ఇచ్చిన కంప్లైంట్ మీ ఆఫీస్ దాకా వచ్చిందని తెలిసింది. మీరే దాన్ని ఎలాగైనా ఆపేయాలి. సారీ సార్, ఆ విషయంలో నేనేం చేయలేను. ఆల్రెడీ అది కమిషనర్ గారి దృష్టికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దానికి వేరే మార్గం ఏంటి? ఎనీ టైం అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావచ్చు, మీ లాయర్తో డిస్కస్ చేయండి. ఏంటన్నా అలా ఉన్నావు? నాకు తెలుసు, నేను అందుకే కమిషనర్ ఆఫీస్ రాను. లోపల నీ కాఫీ టీ కూడా ఇచ్చుండ్రే, అందుకే నేను బయటకెళ్ళి కాఫీ తాగి బిస్కెట్ తెచ్చుకున్నా. ఈ డీటెయిల్స్తో వాడు ఎక్కడున్నాడో వెంటనే చెప్పడం కష్టం, నాకు కొంచెం టైం కావాలి. ఏం డ్రైవర్, బయలుదేరదావా? పదండి మేడం. ఇటుగా పట్టుకోండి మేడం. చిన్న ఎలాంటి గొడవలకి వెళ్ళటం లేదు, పూర్తిగా మారిపోయాడు. చిన్న మారాడా? వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు. వాడి గురించి నీకంటే మాకే బాగా తెలుసమ్మా, నీ మంచి పేరే చెప్తున్నా. అది కాదంకు. యమనా, ఈ పిల్ల ఇంకొకసారి వాడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే మన ఇంటికి రావద్దని చెప్పు. ఏదో ఒక రోజు నువ్వే వాడి గురించి పూర్తిగా తెలుసుకొని వదిలిపెట్టి రాకపోతే చూడు. నేను వదిలిపెట్టి వస్తాను, లేక మీరే చిన్న అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటారు, చూద్దాం. కుటుంబంలో అందరూ దూరం చేసినా ఒక్క తల్లి మాత్రమే బిడ్డ పట్ల ప్రేమతో ఉంటుందని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ ప్రేమించిన అమ్మాయి కూడా ఇలా అండగా ఉంటుందని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నువ్వు జీవితాంతం చిన్నకి తోడుగా ఉండాలన్నదే నా ఆశమ్మా. ఇచ్చేది నేను కాదు, మీరు ఇవ్వాలి. ఏంటి ఈ బంగారంలో డబ్బులు అడుగుతున్నావా? అయితే నీ మెళ్ళో చైనీస్ ఇచ్చాయి. ఇసుకా. ఏంటి అడగనిచ్చావు? ఇది బంగారం కాదు, కుర్తే. నేను బంగారం. ఇక్కడ అంజలి నా అమ్మాయి ఉంది తెలుసా? తెలుసు, పై పాషన్లో ఉంటుంది. ఇంతకీ మీరెవరు? అంజలి భావని బంగారాన్ని. నిన్ననేగా మీ లెటర్ వచ్చింది, అప్పుడు వచ్చేసారు మీరు. లెటర్తో పాటు నేను కూడా బయలుదేరి వచ్చాను. నేను ఎప్పుడు అంతే, ఎందుకు ఎప్పుడు ఎలా క్యూ ఎందుకు వస్తానో నాకే తెలియదు, కానీ రావాల్సిన నేను కరెక్ట్గా వస్తాను. దట్ ఈస్ బంగారం. మీకేం కావాలన్నా నన్ను అడగండి, మీకోసం ప్రాణాలు ఇస్తాను సార్. నేనే ప్రాణాలు తీస్తాను, కానీ ఎవరైనా ప్రాణాలు ఇస్తే నేను తీసుకో. కీప్ దిస్ నా టికెట్. హాయ్ అంజలి, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను బాబా, నువ్వు ఎలా ఉన్నావు? ఈ బంగారం ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు, అవతల వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండనేవాడు. ఇంకా దొంగతనాలు రౌడీజం చేస్తూనే ఉన్నావా? నో 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 నో, మొత్తం మనిషి. నిజమా? ప్రొఫెషనల్ కిల్లర్ గా ప్రమోషన్ తీసుకున్నాను. ఎవరిచ్చారు ప్రమోషన్? నాకు ఒక్కడేవడం అది, నేనే తీసుకున్నాను. అయ్యో, ఈ కథ ఏంటి? నీకోసమే, ఒంటరిగా ఉంటున్నావు కదా, నిన్నెవరైనా కన్నెత్తి చూసినా పన్నెత్తి మాట అన్నా వాడికి నేను సమాధానం చెప్పను, ఈ కత్తి సమాధానం చెప్పు. అంజలి, ఆఫీస్కి వెళ్ళడం రెడీయా? చిన్న, ఈయన మా బావ బంగారు. నమస్తే సార్. నమస్తే. టిఫిన్ తినా? లేదు చిన్న, ఆకులు వేయట్లేదు. ఏ ఒంట్లో బాగలేదా? తినాలనిపించట్లేదు. పొద్దున ఏదో తినాలమ్మా, కనీసం 2 బ్రెడ్ ముక్కలైనా. నువ్వు ఎప్పుడు అంతే చిన్న, నా మాట వినిపించుకో. థ్యాంక్స్ అండి. కొంచెం తినాలమ్మా. వీడేంటి మర్డర్ చేయడానికి తీసుకొచ్చిన కత్తితో జామ రాస్తున్నాడు? ఇంత కొద్ది జాగ్రత్త, లేట్ అయిపోయింది, బయలుదేరదా. ఓకే బా, సాయంత్రం కలుస్తాం. అరే అంజలి బావ ఏంటో రావడం పెద్ద బిల్డప్ గా వచ్చాడు, చూడడానికి జోకర్ లో ఉన్నాడు. అన్నా వస్తున్నాడు, వస్తున్నాడు చూడు చూడు. నమస్కారం, ఇప్పుడే ఇప్పుడే మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నా. నేనే పెద్ద దొంగని, పైగా ప్రొఫెషనల్ కిల్లర్ ని, నాకే మస్తు కొడతారా? అన్నా ఏమనుకోద్దు, నువ్వు నంబర్ 1 దొంగ కదా, మరి పోలీసులకు ఎందుకు దొరకలేదు? ఎలా దొరుకుతాను, మారువేషంలో ఉంటాను కదా. మారువేషమా? మీరందరూ ఒకసారి ఆడి తిరగండి. ఓకే తిరగండి. ఆడు ఏం చేస్తున్నాడో మనకి తెలియదు అనుకున్నాడు యాదవ.
ఆయన గుర్తుపట్టినట్టు యాక్టింగ్ చేయండి అందరూ. ఇప్పుడు ఇడతాడండి. అయ్యో ఏమండి, ఇక్కడ బంగారం ఒక ఎదురు ఉండాలండి. ఏంటండి ఏమండి, అరే నువ్వు చూసావా? లేదే. నువ్వు నువ్వు లేదే. ఏమండి బంగారం? నేనే బంగారం. చూసారా కనిపెట్టలా పోయారు? మీద అబ్బా, మీ దగ్గర ఇంత టాలెంట్ ఉందా? ఇంత టాలెంట్ ఉన్నా నన్ను నా కత్తిని ఓ అమ్మాయి ముందు ఒకడు అవమానించాడు. ఆ అమ్మాయి ముందే వాడిని అవమానించాలంటే నేనేం చేయాలి? వెరీ సింపుల్, ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే ఎవరైనా చూస్తే వాళ్ళకు భయంకరమైన కోపం వస్తుంది. నువ్వు చెప్పిన తన్ని ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటప్పుడు లోపలికి వెళ్ళేటట్టు చూడు. అంతే, ఆ అమ్మాయికి విపరీతమైన కోపం వచ్చి గూప గుయ్యం అనిపిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి చేతిలో వాడు అవమాన పడ్డటా లేదా? ఐ లవ్ యు. ఐ టు. ఐ లవ్ యు. ఐ టు. ఎర్రి పప్ప బావా, టిఫిన్ చేద్దుకానిరా. నేను స్నానం చేస్తాను. సరే, నువ్వు స్నానం చేసిరా, ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. హలో, బంగారం గారు వాటర్ ఉందేమంటారా? పర్సల్ పర్సల్. చిన్న అంజలి రూమ్ లో నా సెల్ ఫోన్ మర్చిపోయాను, కొంచెం తీసుకొస్తావా? సింగపూర్ ఫోన్ చేయాలి ప్లీజ్. నేనేం కావాలని రాలేదు. ఫోన్ తెమ్మని మీ బావే పంపాడు. నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను కదా. నువ్వు చేసుకో, నేను వెయిట్ చేస్తానుగా. వద్దు, తొందర తీసుకుని వెళ్ళిపో. నా కళ్ళు మూసుకుని అలా చూడొద్దు. అయితే కళ్ళు మూసుకో. పాటికి చిన్నగాండి అంజలి అని కొట్టుంటది. ఎందుకు సార్? ఎందుకంటే డ్రెస్ మార్చుకునేటప్పుడు వెళ్తే కొట్టదా? ఎడుస్తూ వస్తాడనుకుంటే నవ్వుతూ వస్తాడు. థ్యాంక్స్ అన్నయ్య. తను చెప్పింది నేను నాకు తగ్గ చెప్తాడండి. మళ్ళీ సెల్ ఫోన్ మర్చిపోతే నాకే చెప్పానా? తప్పకుండా. షూర్. ఎక్కడో ఏదో తేడా జరిగింది. చిన్న, కూర్చో. నువ్వు కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నావా? పర్లేదు. ఇంట్లో అందరు బానే ఉన్నారా? అంతా బాగున్నారు. అది చెప్పా. హాయ్ సంజయ్. ఓ హాయ్ అంజలి. వాట్ ఎ సర్ప్రైజ్. ఏం లేదు, అంటే ఇవాళ నా పాప బర్త్డే, హోటల్ సితార్లో ఫంక్షన్ అరేంజ్ చేశాను. చిన్న, నువ్వు తప్పకుండా రావాలి. వస్తావు కదా? వస్తానన్నయ్య. నువ్వు కూడా రావాలంజలి. ఇంకా చిన్న మీద మీ కోపం పోలేదు అనుకున్నా. ఎన్నాళ్ళు ఉంటుంది కోపం? మంచైనా చెడైనా అన్నదమ్ములు మేమిద్దరమేగా షేర్ చేసుకోవాలి. సాయంత్రం 8 గంటలకు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తావు కదా? తప్పకుండా. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్. సీ యూ. బాయ్. బాయ్. నేను చెప్పినట్టు జరిగింది చూసావా? మీ అన్నయ్య నీ మీద చూపిస్తున్న అభిమానాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అందరూ నీకు దగ్గర అవుతారు. ఫస్ట్ టైం టచ్ చేసుకుంటున్నాను రా, ఇదేదో నాకు సూట్ కావట్లేదు.
తను వెళ్తుంది బర్త్డే పార్టీకి, పెళ్లి చూపులకు కాదు. చాలా కాలం తర్వాత కలుస్తున్నాను కదా, అందుకే డెకరేషన్. డెకరేషన్ అంటారు, ప్రిపరేషన్ అంటారు. సర్లే అమ్మా, చెప్పు ఎలా ఉంది? బానే ఉన్నావు. ఇంత గ్లామర్ నీకు అవసరమా? అక్కడికి అమ్మాయిలు వస్తారు కదా, కుళ్ళు కుళ్ళా. వీడి డెకరేషన్ కి అంత సీన్ లేదులే. మీ గొడవలోకి నన్ను వెళ్తారు. వచ్చేసారా స్వీట్స్, కేక్స్, బెలూన్స్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. ఇన్ని ఐటమ్స్ ఎందుకు? ఒకటి తీసుకెళ్ళచ్చు కదా. మా అన్నయ్య పాప నన్ను ఇప్పటిదాకా చూడలేదుగా. పిల్లలేమో సడన్ గా క్లోజ్ అవరు. ఇవన్నీ ఇచ్చేసి తొందరగా దగ్గరైపోతా. పిల్లల బిగ్ పాయింట్స్ నాకు బాగా తెలుసు. అవును, నువ్వు ఐదుగురు పిల్లల తండ్రివి కదా. ఇవరా, ఇవ్వరా. సరే, ఆల్ ది బెస్ట్. నాకు ఆఫీస్ లో కాస్త పనుంది, పాపకి నా విషెస్ కూడా చెప్పేసి. ఓకే, రారా.